వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పెళ్ళంటే కొత్త జీవితానికి శ్రీకారం, సరికొత్త ఆశలకు కొంగుముడి. రెండు జీవితాలు, రెండు కుటుంబాలు కలిసే కమనీయ ఘట్టం. అలాంటి పెళ్ళికి ఎంత ఖర్చైనా వెనకాడరు. మరి ఎంపీ గారింట్లో వివాహం అంటే ఎలా ఉంటుంది? దేవుళ్ళ పెళ్లి వేడుకైనా ఇంత ఘనంగా జరిగేనా అనే స్థాయిలో వేడుకకు సిద్ధమైంది ఖమ్మం జిల్లా. వివాహ ఆహ్వాన పత్రికలకే ఇప్పటిదాకా 20 కోట్లు ఖర్చు పెట్టారట. ఇక పెళ్లి సంబరం మొత్తం ఖర్చు 400 కోట్లకు పై మాటే అంటున్నారు. పెళ్ళంటే ఏ ఫ్యామిలీకైనా ఒక తుల్లింత, ఒక్కసారిగా వచ్చిపడే సంబరం, ఒక తరమంతా నిలిచిపోయే జ్ఞాపకం. అలాంటిది కలవారి ఇంట్లో కళ్యాణం అంటే కాస్త ఎక్కువ హడావుడే ఉంటుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలిటి శ్రీనివాసరెడ్డి కుటుంబంలో పెళ్లి సంబరం అంబరానంటుతోంది. భూదేవంత వేదిక, ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేస్తారంటారు. ఏదో హైప్ కోసం ఇలా అంటారు, కాని ఆకాశమంత పందిరంటే కుదరని పనే. కాని ఖమ్మం మాజీ ఎంపీ మాత్రం నింగిని మించిన పందిరే వేస్తున్నారు. కూతుర్ని అత్తవారింటికి సాగనంపడానికి జిల్లా మొత్తం తుళ్లిపడేలా ఖర్చు పెడుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిడ్డ పెళ్లి జిల్లా మొత్తం మార్మోగుతోంది. పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి మనవడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఖమ్మంతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ ప్రభావం చూపగల నేత పొంగులేటి. ఈ నేపథ్యంలో హంగు ఆర్భాటాలకి లోటు లేకుండా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికి పొంగులేటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వివాహ వేడుక ప్రారంభంగా స్వయంగా తోరణం కట్టారు పొంగులేటి. పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఈ తోరణాల వేడుకల్లో పాల్గొన్నారు. 2 ఏళ్ల కిందట కొడుకు పెళ్లి కూడా భారీ స్థాయిలో చేశారాయన. అప్పట్లో స్వయంగా స్టెప్పులు కూడా వేశారు. ఈసారి అదే జోరు చూపించాలని ఫ్యామిలీ మొత్తం ప్రాక్టీస్ మొదలుపెట్టారట. ఇదంతా పెళ్లివారింట్లో సందడి. ఇక అతిథుల కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆహ్వానం దగ్గర నుంచి రిసెప్షన్ విందు దాకా ఏర్పాట్లకవుతున్న ఖర్చే అంబరాన్నంటుతోంది. పెళ్లికి ఎవరైనా ఎలా పిలుస్తారు? కాల్ చేస్తారు, మహా అయితే కార్డు ముక్క ఇస్తారు.
కానీ పొంగిలేటి ఇంత పెళ్లి సందడికి గోడ గడియారాలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. అది కూడా అయిన వాళ్ళకి కాదు, జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ వాచీలు ఇచ్చి వేదికకి రమ్మంటున్నారు, విందు ఆరగించమంటున్నారు. దీనికోసం అక్షరాల 20 కోట్లు పెట్టారట. పెళ్ళంటే తెలుగువారింట పెద్ద పండుగ. సామాన్యులు కూడా తాహతుకు మించి ఖర్చు చేసేంత సంబరం కళ్యాణం. ఇక ఉన్నవాళ్లైతే ఆ హడావుడి ఇంకాస్త ఎక్కువుంటుంది. పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్ల ఇళ్లల్లో పెళ్లిళ్ళు భారీగా జరగడం కామనే. కని పేరు మోసిన రాజకీయ నాయకుడి ఇంట్లో ఈ రేంజ్ హంగామా ఊహించనిది. మాజీ ఎంపీ ఇంట పెళ్లి అంటే మామూలు విషయం కాదు. 2 ఏళ్ల క్రితం పొంగులేటి కుమారుడి పెళ్లి సందర్భంగా చేసిన సందడి, ఆర్భాటాన్ని ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మర్చిపోలేరు. ఇప్పుడు కూడా ఆయన కూతురు పెళ్లిని ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో 6 సెన్సెస్ రిసార్ట్స్లో 12 ఆగస్టున చేస్తున్నారు. వివాహానికి అత్యంత ముఖ్యులైన 500 మందిని మాత్రమే అక్కడికి తీసుకెళ్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులే బాలీ వెళ్తున్నారు. పెళ్లి బాలీలో అయినా రిసెప్షన్ మాత్రం ఖమ్మంలోనే నిర్వహిస్తున్నారు. రిసెప్షన్ కూడా ఆషామాషీగా చేయడం లేదు, సినిమాల రేంజ్లో సెట్టింగులు వేస్తున్నారు. తమ సొంత ఎస్ఆర్ గార్డెన్స్లో 17 ఆగస్టున నిర్వహించే రిసెప్షన్ విందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 6,70,000 పెళ్లి కార్డులకి ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే 5 లక్షలకు పైగా పత్రికలు పంపిణీ చేశారు. నిత్యం లారీల్లో పెళ్లి కార్డులు దిగుమతవుతూనే ఉన్నాయి. పెళ్లి కార్డులతో పాటు 300 రూపాయల విలువైన గోడ గడియారాలను కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలలా పంపిణీ చేస్తున్నారు. దీనికోసం అక్షరాల 20 కోట్లు ఖర్చు పెట్టారట. పెళ్లి పత్రిక కవర్పైనే కాదు, ప్రజలకు పంచుతున్న గోడ గడియారాలపైన పొంగులేటి తన ఫోటో ముద్రించి పంచుతున్నారు. ఈ దావత్కు కనీసం 3 లక్షల మంది హాజరవుతారన్న అంచనాతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. బొట్టు పెట్టి పెళ్లికి పిలవడం సంప్రదాయం. ఇంట్లో ఎవరూ లేకపోతే ప్రధాన ద్వారానికి బొట్టు పెట్టి రావడం కూడా ఆచారమే. విందుకు హాజరైన ముత్తైదువులకు చీరా జాకెట్టు కూడా అందిస్తుంటారు. కాని పెద్దింటి పెళ్లిళ్ళు, ముఖ్యంగా రాజకీయ నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఇలా భారీ ఎత్తున బహుమతుల పంపిణీకి దారితీయడం సరికొత్త విశేషం. స్పెషల్ స్టోరీలో ఒక చిన్న విరామం తీసుకుందాం.